ఈ అరాచకమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్ఫార్మెన్స్ లో పోటీ పడమని చెప్పనండి. నేను అడుగుతాను, నేను ఇవన్నీ చెప్పాను. లేదు, నీకంటే మేము బాగా చేసాం కర్ణాటక, తెలంగాణ చెప్పమనండి. 54% ఆ రోజు ఆదాయం తెలంగాణకి. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఆ రోజు కష్టపడ్డాం, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసాం, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఒక అవుటర్ రింగ్ రోడ్. దిస్ వాజ్ మై విజన్, ఐ క్రియేటెడ్ దాట్. వచ్చింది అక్కడి నుంచి 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వచ్చాం. 60 సంవత్సరాల శ్రమ వదులుకొనేసి నేను అర్థం కూడా చెప్పాను మీకు. ఒక్కొక్కప్పుడు బాధ ఉండదని చాలామంది అడిగారు నన్ను, మీకు బాధ లేదా, మీరు సృష్టించిన ఆస్తులు వదులుకొని వెళ్తున్నారు, కట్టుబట్టలు తెలుతున్నట్టు కాదు, ఆ కొండవాళ్ళు అనుభవిస్తారు, మళ్ళీ నేను కష్టపడతాను చేసుకుంటానంటే ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా? అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు అమా ఇదైపోవాలనా, అనాథలైపోవాలనా, దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలనా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కరిస్తూ మా మీద దాడులు చేస్తూ మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఆర్థిక మూలాలపైన పడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు రాలేదు, ఓకే, మన ఇక్కడికి వచ్చాం కష్టపడుతున్నాం, అక్కడ ఉంటే మొత్తం నష్టపోతామని. అక్కడ హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్, దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదేనకు నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారండి. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు మనిషిని, లీడర్షిప్ని కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీరు చేసుకోండి, కానీ మనుషుల్ని దాడి చేయడం, కేసులు పెట్టేయడం, భయభ్రాంతులు చేయడం, 24 గంటలు డివియేట్ చేయడం ఎవడిచ్చాడు? ఈ అధికారం అడుగుతున్నా. ఒక పాలిటీషియన్ పని, ఇప్పుడు రామ్ ఉన్నాడు, ఇంతమంది రాశాడు హిందూ వన్ పేపర్, బోఫార్స్ కూడా రాసింది, హిందూని రాసింది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా స్విట్జర్లాండ్కి వెళ్ళి ఎన్క్వైరీ చేసి రాశారు. సేమ్ థింగ్ ఈరోజు రాఫెల్ పైన రాస్తే మీకు అంత కోపం అండి? ఆయన పైన కేసులు పెడతారా మీరు? ఇండస్ట్రీ పైన కేసులు పెడతారా మీరు? కార్పొరేట్ సెక్టర్ పైన పెడతారా? రాజకీయ నాయకుల పైన పెడతారా? ఎవరు అడిగితే వాడిపైన దాడులు చేస్తారా మీరు? ఎవరు అందరినీ బెదిరిస్తున్నారు ఇక్కడ, నీ పైన ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి స్టేట్మెంట్ ఇస్తే మేము సానుకూలంగా ఉన్నామంటే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరన్నా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారంటే వాళ్ళు బెదిరించడం. రేపు ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, నువ్వు పో, లేదంటే పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్లో పోటీ చేయి. ఇలాంటి నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు మీరు చేస్తారా? ఎవరు భయపడని సిద్ధంగా లేరు. నేను అడిగింది రాష్ట్ర హక్కుల కోసం అడిగాను, ఈ దేశ భవిష్యత్తు కోసం అడిగాను. వదిలిపెట్టే సమస్య లేదు, ఫైట్ చేస్తాం, ముందుకెళ్తాం. సార్, మీరు ఒక్కరే తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు ఒక్కరే పోరాటం చేస్తున్నారు, మీ పక్కన ఉన్న నాయకులు మీరు స్పందించినంత విధంగా కూడా ఎవరు స్పందించట్లేదు. కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్లోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఇంతకుముందు మీరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు మీకు సమాచారం ఇవ్వలేదు. అప్పుడు కూడా ఏముంది, ఏంటి కేసులు ఏంటి బెదిరించేది, ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 10 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అందరూ, వాళ్ళు క్యాడర్లు పెడతారు, లీడర్లు పెడతారు, వాళ్ళు పెట్టారు, నాకేం తెలియదు ఎన్ని సంబంధాలు. మీరున్నారు ఎలక్షన్లో, మీకు తెలియదా ప్రజాస్వామ్యం వాట్ ఇస్ డెమోక్రసీ? సంబడి విల్ కలెక్ట్ మనీ, సంబడి విల్ స్పెండ్ ఆన్ దే ఓన్, ఈ విల్ రన్ ఎలక్షన్స్, అంతే. దానికి వాట్ వే వీఆర్ కన్సర్న్ ఏమి? ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా కేసీఆర్, ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎక్కడి నుంచి వచ్చే మీకు డబ్బులు? క్వశ్చన్ అది కాదు, మీరు తప్పు, మీరు ఇది అవుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. అన్నిటికీ వదిలిపెట్టిన వాడికి ఇంకా బాధ లేదు,
ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, నరేంద్ర మోడీ చేసే పని ఏంటి, ఈరోజు టాటా లాంటి రెస్పెక్టబుల్ కంపెనీ పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చాను. దాంతో ఏమయ్యాడు, రట్టిన తట కుంగిపోయాడు. అలాంటి కార్పొరేట్ సెక్టర్లో చాలామంది భయపడిపోయారు. ఎందుకు వాళ్ళు భయపడ్డారంటారు, వాళ్ళ వ్యక్తిత్వం 100 సంవత్సరాలు కాపాడుకున్నారండి, 60 ఏళ్ళు 77 ఏళ్ళు. ఒక ఎన్క్వైరీ చేసినాక, ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభ కనిపిస్తారండి, నా మీద మీరు ఎన్ని పెడుతున్నారండి. ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్, నా లైఫ్లో నేను నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, విశ్వసనీయతకి ఇచ్చి, రాజకీయాల్లో ఉన్న ఎన్నికలు వచ్చినా ట్రాన్స్పరెంట్గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చాను. ఇప్పుడు నా మీద నువ్వు బురద్దలేస్తున్నావు అంటే ఏంటి మీ ఉద్దేశం? బురద్దలేసి మానసిక క్షోభ పెట్టడానికి. నేను ఒక ఆశయం కోసం ఫైట్ చేస్తానని లెక్క పెట్టుకోకుండా ఫైట్ చేస్తున్నా. ఏమంటారు మీరు, నీకు అధ్యయనం, సిబిఐ వేస్తాం, ఈడీని పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం, ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషుల్లాగే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే అవి చేసినప్పుడు భయపడతారు మీరు అన్నారు. ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది హైదరాబాద్లో ఉంటే ఆస్తులు నోటీస్ ఇచ్చి భయపెట్టారు మీరు. ఎవరు చేపించారు? జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 8 లక్షల ఓట్లు తీసేశాడండి. ఎవరు నాకు తీస్తారండి, ఎంత ధైర్యం ఉండాలా? ఒప్పుకున్నాడు. ఏమని, నేనే ఫార్మ్ 7 ఇచ్చాను, నువ్వు ఫార్మ్ 7 ఇస్తే తప్పు జరిగినప్పుడు చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఫార్మ్ 7 ఉంది? ఓటు తీసేయడానికి కాదు, ఎవరైనా దొంగ ఓటు ఉంటే తీయడానికి. ఆ మాత్రం ఫండమెంటల్ నీకు తెలియదా? తెలిస్తే నువ్వు ఫ్రాడ్, సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్లో పెట్టి ఏం చేసావు నువ్వు? ఎక్కడో ఉంటుంది కంప్యూటర్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లో ఎవరి పేరు, వాళ్ళ కార్యకర్త ఒకటి పేరు పెట్టి, ఎవరి పేరు ఒకటి పెట్టి 50 పేర్లు డిలీషన్ పెట్టేశారు. కొన్ని అవి చేశారు, కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు. వీళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు పనిషబుల్, యాక్ట్ ప్రకారం అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి, 1,000 మంది. ఒక నేరస్తుడు కళ్ళు కట్టిన నేరస్తుడు చేసే పనులు ఇవి. మళ్ళీ దీనికి ఏం చేశారు, ఢిల్లీకి పోయి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారని ప్రాపగాండ మన మీద పెట్టారు. ఎంత గొప్ప వాళ్ళు అండి వీళ్ళు. ఒక హత్య చేసే మనకు సాక్ష్యాలు పెట్టుకుంటారు, అలాంటిదే చేశాడు, అలాంటివి చేసి ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమైనా మొత్తం ఎంక్వైరీ చేస్తామంటే అందరూ వెళ్ళే వస్తున్నారు. మా వాళ్ళంతా రోడ్డు మీద ఉండే పరిస్థితికి వచ్చారు. ఊయిజ్ రెస్పాన్స్, మీరు అందరూ ఒక మాట అన్నారు, మీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని. అందరూ మాట్లాడతారు కానీ అందరూ అంత ధైర్యంగా పోరాడడానికి కూడా అనుమానాలు ఉంటాయి. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు కూడా ఒకసారి మీరు వస్తే నువ్వు కూడా భయపడిపోతావు, నాకెందుకు వచ్చిన, నీ భార్య ఇంటికి పోతాను, నీకెందుకు కూర్చోంటుంది. అందుకే మీరు తెలంగాణలో మాట్లాడలేదు, నా దగ్గర అడుగుతున్నారు. మీరు తెలంగాణలో ఎవరన్నా మాట్లాడుతున్నారు? మీరు ఎవడో మాట్లాడాల. ఢిల్లీలో మాట్లాడుతున్నారా? మాట్లాడాల. వై? ఈజ్ ఇట్ డెమోక్రసీ? దట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ యూ వాంట్? నిన్న సుప్రీంకోర్టుకి ఫైల్ దొంగిలిచ్చారు, ఎవరు రెస్పాన్సిబుల్? రామ్, మీద రెస్పాన్సిబుల్ నావు. ఇన్నేళ్ళు ఏం ఆర్గ్యూ చేశావు? నేనే ఆర్గ్యూ చేశాను. ఒకసారి ఇదే మరి అంటే ఫైల్లో వచ్చింది నోట్ అంటే ఎట్ వచ్చిందంటే, ఎస్ ఇట్ ఇస్ మై రైట్ అని చెప్పాను. సమాచారం తెప్పించడం తప్పులంటే నా రైట్, నేను సంపాదించాను, నేను ఫైట్ చేస్తున్నాను చెప్పాను. ఇప్పుడు దొంగ కేసు పెట్టేయాలని చూస్తున్నారు వీళ్ళపైన. సుప్రీంకోర్టు చెప్తారన్నమాట ఏమని ఫైల్ దొంగిలిచ్చారని. అంతకుముందు అఫిడవిట్ వేస్తారు. అప్పుడేం వేశారు, మీరు చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్ళింది, సిఏజీ క్లియర్ చేసేసారని చెప్పారు. మళ్ళీ ఏమన్నారు, గ్రామర్ మిస్టేక్ ఉంది, మీరు గ్రామర్ కరెక్ట్ చేయమన్నారు. అంటే ఎంత దుర్మార్గం అండి ఈ ఆలోచనలు. మామూలు వ్యక్తులు చేసే పనులు ఇవి. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ అందరూ ఫైల్. ఒకప్పుడు ఎమర్జెన్సీ వస్తే జయప్రకాష్ నారాయణ ఒకడే అందరూ పోరాడారు. అలాంటి పరిస్థితి తక్కువే లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్కటి అడుగుతాను, ఏ చట్టం కింద తెలంగాణలో రేట్ చేసే చెప్పండి, ఏ చట్టం చూపేయండి. హూ ఈజ్ హీ? ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ మీద ఎయిట్ చేసి ఎత్తుకొని పోవడం, నువ్వెవరువి? ఈ దేశంలో నీకు న్యాయం లేదా? రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఒప్పుకుంటారా? ఐ మాస్ మీ స్ట్రైట్ క్వశ్చన్. దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు. దౌర్జన్యం కదా కావాల్సిన చట్టం. చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఇష్ట ప్రకారం చేస్తే భయభ్రాంతులు అయిపోతారు.
తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నారు. జైల్లో పెట్టాక ఇంకొకటి చూసి ఎవరిని బయట వస్తారండి? ఎవడు బయట రాడు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్య వాదులందరూ, ప్రజాస్వామ్య హితులందరూ, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా నాకు ఒక ఆయన చెప్పేసి పోతున్నాను, నా వల్ల కాదు సార్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, భయం వస్తూ ఉంది, సిబిఐని తలుచుకుంటే నేను పోటీ చేయని పరిస్థితికి వచ్చాను. బీ క్లియర్. మీరు అంటారు సార్, మా ఇంట్లో పోతాను, నన్ను భయపడిపోతున్నారు సార్ అని. ఎంతమంది ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారు మీరు అని అడుగుతున్నా. ఈజ్ ఇట్ నాట్ మెంటల్ అగని? వాట్ ఫార్? వాట్ ఈస్ ది క్రైమ్ ది హ్యావ్ కమిటెడ్? లీడర్షిప్ కిల్జీ